రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పాము కరిచి ఆసుపత్రికి వచ్చిన మహిళకి వైద్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పట్టించుకోకుండా ముచ్చట్లకు పరిమితం అయ్యారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన బి వెంకటమ్మ కూలీ పనులకు వెళ్లి పాము కాటుకు గురైంది. దీంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓపీ రాయించుకోవాలని సుమారు 15 నిమిషాలు ఆలస్యం చేశారు. దాన్ని పూర్తి చేసుకుని లోపలకు వెళ్తే టెస్టులు చేయించుకుని రండి అంటూ మరో సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఫైల్ తీసుకుని రండి అంటూ సమయాన్ని వృధా చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందాక మీరు చెప్పొద్దు అండి, వచ్చి మీరు టెస్ట్ చేయించండి అని చెప్పి చెప్పిద్దు కదా. ఒక పావు గంట లేట్ అయింది, ఇప్పుడు పాము కరిచిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు? ఏం కదా, సర్లేండి, చూపించండి అని. ఏం కాదు, ఇందాక రెస్పాండ్ తీసుకొచ్చి ఇది లెక్కలేదు మీకు. 100 కేసులు చూస్తారు మీరు, ఇది రెస్పాండ్ కారు మీరు. కనీసం కుర్చీలోంచి లేచి పాము కరిచిన వ్యక్తి చూడరా మీరు? కనీసం చూడరా మేడం మీరు? పాము కరిచిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఉండి ఒక్కరు లేచి చూడరా చెప్పండి నాకు. మీరు ఒక్కడ లేవలే, ముగ్గురు డాక్టర్లు ఒక్కడ లేవలే. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, పాముకాటికి గురై రోగి అక్కడ కూర్చొని ఉంది, కానీ వైద్యులు నిర్లక్ష్యం వహించడం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గ్రామీణి ప్రభుత్వ ఆసుపత్రి యొక్క వైద్యుల యొక్క నిర్లక్ష్యం అనేది గత 2-3 సార్లు కూడా మనం మన ప్రపంచం దృష్టికి కూడా వచ్చేసింది. ఎందుకంటే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం అనేది మనకు కుట్రచ్చినట్టు కనిపిస్తుంది. ఒక మనకు వెంకటగిరి అంటే రూరల్ మండలం వెంకటగిరి గ్రామంలో వెంకటమ్మ వ్యవసాయ కూలి కోసం చెప్పి కూలి పనికి వెళ్ళింది. ఆ కూలి పనికి పొలంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో పాము కాటు వేసింది. వెంటనే హుటాహుటిన బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చినప్పుడు అదే ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకటమ్మని పడుకోబెట్టిన తర్వాత కనీసం ఒక డాక్టర్ అన్నప్పుడు ఒక వైద్యులు అంటే అత్యవసర చికిత్స కదా, అత్యవసర చికిత్స కాబట్టి వెంటనే స్పందించాలి, స్పందించలేదు, స్పందించకుండా కూడా ఫస్ట్ ఓపీ రాసుకుంటాం మనం అన్నారు. మళ్ళీ వచ్చినటువంటి బంధువులు ఆమె అక్కడ పడుకోబెట్టి ఓపీ రాపిస్తూ వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ టెస్టులు తీసుకుంటాం అన్నారు, తర్వాత ఫైల్ తీసుకుంటాం అన్నారు. ఇట్లా ఒక దగ్గర దగ్గర 1/2 గంట వరకు అటు ఇటు తిప్పటం మొదలు పెడుతున్నారు. దాంతో విసిగిపోయినటువంటి ఆ వ్యక్తి తనే వీడియో తీశాడు. ఎందుకంటే అక్కడ వచ్చింది పాము కరిచింది, ఏ పాము అనేది మనకు తెలియదు. విషసర్పం అనుకోండి, విషం ఎక్కిపోతుంది, మరణానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే 3 డాక్టర్లు, లేడీ డాక్టర్లు 3 కూర్చున్నారు, చేర్లో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. కనీసం మేము అరిచినా కానీ తమ స్పందించట్లేదు అని చెప్పి వాపోయాడు. ఎప్పుడైతే స్పందించినా కానీ ఆ తర్వాత 1-2 సార్లు అన్న తర్వాత అరవద్దు అని చెప్పి చివరకు ఆ వచ్చినటువంటి బంధువు మీదనే ఎదురు దాటికి తిరిగారు వీళ్ళు, ఈ డాక్టర్లు. ఏదైనా కానీ ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ వైద్యులు మాత్రం సమయపాలన విషయంలో కూడా సక్రమంగా పాటించడం లేదు. అంతేకాకుండా వచ్చినటువంటి పేషెంట్ రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు నర్సులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు. అంటే ప్రజల ఉద్దేశం కావాలంటే గతంలో పోయినట్టు ప్రభుత్వ ఆసుపత్రి అంటే భయపడేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి పేషెంట్ బంధువులు వాపోతున్నారు. బ్రాహ్మణి రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.